పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో జహీరా బేగం ద్వితీయ వర్ధంతి సందర్భంగా తనయుడు డాక్టర్ ఉమర్ అలీషా పలు జహరామ్మ సేవా సంస్థ ద్వారా ఈ రోజున జహరా అమ్మవారి 2వ వర్ధంతి ఉత్సవం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రెగ్నెంట్ లేడీస్కి రొట్టి పాలు పండ్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకొక నెల రోజుల లోపల ఆర్వో ప్లాంట్ కూడా అజీమా జహరా సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పరిశుభ్రమైనటువంటి నీరు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరికీ అందుబాటులో ఉంటుంది. వాటితో పాటు ఇక్కడ కావలసినటువంటి సౌకర్యాలు అజీజా జహరా అమ్మ సంస్థ సేవా సంస్థ ద్వారా రోగులకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పం జహరా అమ్మ అజీజా సేవా సంస్థ వారి అధ్యక్షులైనటువంటి అహ్మద్ అలీషా గారు వారి యొక్క బృందం అంతా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా కరోనా వైరస్కి సంబంధించినటువంటి హోమియోపతిక్ మందులు పంపిణీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా వైరస్ దేశ ప్రపంచవ్యాప్తంగా ఎంతో విజృంభిస్తూ ఎంతోమందికి ప్రాణహానికి వార్నింగ్ సిగ్నల్ ఇస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆనందం కలిగించడానికి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా వ్యాధి నిరోధక మందులు ఇచ్చి అందరి ఆరోగ్యం మన బాధ్యత అనేటువంటి లక్ష్యంతో ఈ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కృషి చేయుచుంది. అదేవిధంగా ఈ రోజున మా అమ్మగారైనటువంటి జహీరా అమ్మవారు యొక్క ద్వితీయ వర్ధంతోత్సవం సందర్భంగా నిరుపేద రోగులకు వైద్య చికిత్సకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చేపట్టడం జరిగింది. ఈ విధంగా వారి యొక్క మా అమ్మవారి యొక్క ఆశీస్సులు వారందరికీ కలిగజేయాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన డాక్టర్ గారు విజయశేఖర్ గారికి సూపరింటెండెంట్ గారికి వారి యొక్క వైద్య బృందానికి అందరికీ నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.